హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ ట్రిపుల్ ఐటీ రెండు వేల ఇరవై మూడులో సీట్ రావాలంటే మనకి టెన్త్ క్లాస్లో ఎన్ని మార్క్స్ వస్తే ఛాన్స్ ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదివారో వాళ్ళకి మ్యాక్సిమం ఈ మార్క్స్ వస్తే సీట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఈ మార్క్స్ మీకు టెన్త్ క్లాస్లో రిజల్ట్స్ వచ్చాక వచ్చిన మార్క్స్ ప్రకారం అయితే ఇలా ఉండొచ్చు కట్ ఆఫ్ ఫ్రెండ్స్ క్లియర్గా చెప్తున్నాను వినండి మీకు ఇప్పుడు టెన్త్ రిజల్ట్స్ వచ్చాక ఈ మార్క్స్ వచ్చి ఉంటే మీకు మ్యాక్సిమం నైంటీ నైన్ అనేది ఛాన్స్ ఉంటుంది సో నేనైతే మీకు మార్క్స్ ట్వంటీ ఫోర్ యాడ్ చేస్తారు కదా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వారికి ఈ మార్క్స్ యాడ్ చేయకుండానే చెప్తున్నాను సో ఈ మార్క్స్కి మీరు ట్వంటీ ఫోర్ యాడ్ చేశాక వచ్చిన మార్క్స్ బట్టి మీకు ట్రిపులై వాళ్ళు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు సో నేను ట్వంటీ ఫోర్ యాడ్ చేయకుండానే ఈ మార్క్స్ ఇస్తున్నాను సో మీకు టెన్త్ క్లాస్లో ఈ మార్క్స్ వచ్చుంటే మ్యాక్సిమం అనేది ఛాన్స్ ఉంటుంది నైంటీ నైన్ పర్సెంటేజ్ ఎందుకన్నానంటే సో ఒకే మార్క్స్ వచ్చిన వారు ఎక్కువ మంది ఉండొచ్చు ఇప్పుడు నేను చెప్పిన మార్క్స్లో ఇప్పుడు ఒక ఎస్సీ క్యాస్ట్కి ఫైవ్ ఫిఫ్టీ చెప్పాను అనుకుందాం ఇది ఎగ్జాంపుల్కి సో ఫైవ్ ఫిఫ్టీ వన్ మార్క్స్ వచ్చిన వారు ఒక పది ఇరవై మంది ఉంటే వాళ్ళతో సీట్స్ అనేవి ఫిల్ అయిపోతే ఫైవ్ ఫిఫ్టీ వచ్చిన వారికి ఛాన్స్ ఉండదు కదా అందుకే నైంటీ నైన్ పర్సెంటేజ్ అన్నాను సో నేను ఇప్పుడు చెప్పిన మార్క్స్కి వన్ ఆర్ టూ మార్క్స్ ఎక్కువగా ఉంటే మీకు కన్ఫర్మ్గా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోనైతే లాస్ట్ వరకు వినండి సో గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఏయు రీజియన్ ఓసీ క్యాస్ట్ వారికి ఫిమేల్కి ఫైవ్ సిక్స్టీ ప్లస్ మార్క్స్ వస్తే సీట్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఏయు రీజియన్ గవర్నమెంట్ స్కూలు బీసీఏ క్యాస్ట్కి ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ వస్తే ఫిమేల్కి ఛాన్స్ అనేది ఉంటుంది అలాగే బీసీబీ క్యాస్ట్కి ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ప్లస్ అనేది వస్తే ఛాన్స్ అనేది ఉంటుంది బీసీసీకి ఫైవ్ థర్టీ ప్లస్ అనేది వస్తే ఛాన్స్ ఉంటుంది బీసీడీకి ఫైవ్ ఫిఫ్టీ నైన్ ప్లస్ వస్తే ఛాన్స్ ఉంటుంది బీసీఈకి ఫైవ్ ఫిఫ్టీ త్రీ ప్లస్ వస్తే ఛాన్స్ ఉంటుంది ఎస్సీకి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ వస్తే ఛాన్స్ ఉంటుంది ఎస్టీకి ఫైవ్ థర్టీ సెవెన్ ప్లస్ వస్తే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నవారికి అయితే ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ వస్తే ఛాన్స్ అనేది ఉంటుంది ఇవన్నీ ఫిమేల్కి చెప్పాను మేల్కి కూడా మ్యాక్సిమం ఉంటుంది కట్ ఆఫ్ కానీ ఒక వన్ ఆర్ టూ మార్క్స్ ఎక్కువే రావాలి మేల్కి ఎందుకంటే ఫిమేల్కి వాళ్ళకి థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంది కాబట్టి మీకన్నా వన్ టూ త్రీ మార్క్స్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళకి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి సీట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పిందంతా ఏఈ రీజియన్ వారికి ఇప్పుడు నెక్స్ట్ ఎస్విఈ రీజియన్ వారికి చూద్దాం ఓసీ క్యాస్ట్కి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ అనేది రావాలి బీసీఏకి ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ ప్లస్ అనేది రావాలి బీసీబీకి ఫైవ్ ఫిఫ్టీ త్రీ ప్లస్ అనేది రావాలి బీసీసీకి ఫైవ్ టెన్ ప్లస్ అనేది రావాలి బీసీడీకి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ అనేది రావాలి బీసీఈకి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ అనేది రావాలి ఎస్సీకి ఫైవ్ ఫార్టీ సిక్స్ ప్లస్ అనేది రావాలి ఎస్టీకి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ అనేది రావాలి ఈడబ్ల్యూఎస్కి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ అనేది రావాలి సో ఇదంతా కూడా ఫిమేల్కి మేల్కి ఒక వన్ మార్క్స్ ఇంకా ఉండాలి ఒక్కొక్కసారి మేల్కి కూడా సేమ్ మార్క్స్ వచ్చినా కూడా ఛాన్స్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇలా ఎక్కువ మార్క్స్ వచ్చిన వారు ఎవరు లేకపోతే ఈ మార్క్స్ కూడా మేల్కి కూడా ఛాన్స్ ఉంటుంది సో నేను ఇప్పుడు చెప్పింది ఎస్వి రీజియన్కి ఇదంతా కూడా గవర్నమెంట్ స్టూడెంట్స్కి నేను ట్వంటీ ఫోర్ మార్క్స్ అయితే యాడ్ చేయలేదు ఇప్పుడు ఈ మార్క్స్ మీకు టెన్త్ లో వచ్చి ఉంటే దీనికి ట్వంటీ ఫోర్ మార్క్స్ అనేవి యాడ్ చేసి వాళ్ళైతే మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు సో మార్క్స్ అనేవి అనేవి యాడ్ చేశాకే వచ్చిన మార్క్స్ ప్రకారమే వాళ్ళైతే మనకి మెరిట్ లిస్ట్ తయారు చేసి మనకి నేమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఈ మార్క్స్ ఉన్నవారికి నైంటీ నైన్ అనేది ఛాన్స్ ఉంది సో నేను ఇప్పుడు చెప్పిన మార్క్స్కి ఒక వన్ ఆర్ టూ మార్క్స్ ప్లస్ అవ్వచ్చు కట్ ఆఫ్ లేదా ఒక మైనస్ ఫైవ్ మార్క్స్ తగ్గినా కూడా ఛాన్స్ అనేది ఉంటుంది ప్ర ఇయర్ మనకి వచ్చిన టెన్త్ క్లాసు రిజల్ట్స్ ప్రకారం మనకి ట్రిపుల్ ఐటీకి అప్లై చేసిన అప్లికేషన్స్ వచ్చిన ప్రకారం అలా మార్కులు ఉన్నవారి ప్రకారం అయితే కట్ ఆఫ్ అనేది పెరగవచ్చు తిరగవచ్చు నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం అయితే ఇంకో ఫైవ్ మార్క్స్ తక్కువ ఉన్నా కూడా కొందరికి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో సో నేను ఇంకా ఎక్కువ మార్క్స్కి కట్ ఆఫ్ అనే ఎందుకు చెప్పాను అంటే ఇంకా తక్కువ మార్క్స్ ఉన్న వారికి రావచ్చు రాకపోవచ్చు వాళ్ళైతే ఎక్కువ హోప్స్ అనేవి పెట్టుకోవడం అంత మంచిది కాదు తర్వాత సీట్ అనేది రాకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు కాబట్టి మీకు నేను ఇప్పుడు చెప్పిన మార్క్స్కి దగ్గరలో ఉంటే మ్యాక్సిమం ఛాన్స్ మీకు కూడా ఉండొచ్చు సో నేను ఇప్పుడు చెప్పిన మార్క్స్కి ఇంకా ఒక టూ త్రీ మార్క్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే అయితే మ్యాక్సిమం కన్ఫర్మ్ గా సీట్ అనేది వచ్చేస్తుంది చాలా మంది అయితే కామెంట్స్ చేసి సీట్ వస్తుందా రాదా అని అడుగుతున్నారు సో రోజుకి నాకు అన్ని వీడియోస్ కలిపి వెయ్యి దాటి కామెంట్స్ వస్తున్నాయి అందరికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను అందువలన అయితే ఈ కట్ ఆఫ్ ఇలా ప్రిపేర్ చేశాను మీరు ఈ మార్క్స్ ఉంటే మీరే డిసైడ్ చేసుకోవచ్చు మీకు సీట్ ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉందనేది అలాగే ప్రైవేట్ స్కూల్ వారికి ఛాన్స్ ఉంటుందంటే వీళ్ళకైతే చాలా తక్కువ ఛాన్స్ అండి నేను ఆల్రెడీ ముందు ఒక వీడియో చేశాను సో అందులో కొన్ని పాయింట్స్ అయితే చెప్పడం మిస్ అయ్యాయి ఆ వీడియోలో సో ప్రైవేట్ స్కూల్లో చదివిన వారికి నేను ఆ మార్క్స్ వస్తే మ్యాక్సిమం ఛాన్స్ అనేది ఉంటుందని చెప్పాను కదా సో ఆ మార్క్స్కి ఒక టూ త్రీ మార్క్స్ ఎక్కువ ఉంటే అది కూడా వాళ్ళకి ఫస్ట్ పేజ్లో అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వరు ఫస్ట్ పేజ్ అయిపోయాక సెకండ్ పేజ్లో సీట్లు మిగిలితే వాళ్ళకి ఫస్ట్ పేజ్లో వచ్చిన కట్ ఆఫ్ కన్నా ఒక వన్ టూ మార్క్స్ ఎక్కువ ఉంటే అప్పుడు ప్రైవేట్ స్కూల్కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు సో లాస్ట్ టైం కూడా అలానే జరిగింది సో ప్రైవేట్ స్కూల్లో చదివిన స్టూడెంట్స్ ఎక్కువ హోప్స్ పెట్టి పెట్టుకోకపోవడమే మంచిది నెక్స్ట్ చాలా మంది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అయితే మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయిపోయాకే వాళ్ళకి రిజల్ట్స్ వచ్చాకే వస్తుంది అంటే మనకి ఇదంతా జూన్లో అయిపోతుంది సో మనకి మ్యాక్సిమం అయితే జూలైలోనే నోటిఫికేషన్ అనేది వస్తుంది సో నేను చాలా వీడియోస్ లో అయితే చెప్పాను ఆ వీడియోస్ చూడని వారు నన్ను ఇంకా అడుగుతున్నారు అలాగే మనకి సేమ్ మార్క్స్ వచ్చిన వారు చాలా మంది అయితే ఉంటారు ఇప్పుడు ఫైవ్ ఎయిటీ వచ్చిన వాళ్ళు ఒక పది ఇరవై అలా ఉంటారు మనకి అక్కడతో కట్ ఆఫ్ అయిపోతే ఒక్క సీటే మిగిలి ఇద్దరు స్టూడెంట్స్కి సేమ్ మార్క్స్ వస్తే ఫస్ట్ మనకి మ్యాథ్స్లో చూస్తారు తర్వాత సైన్స్ అలా నెక్స్ట్ లాంగ్వేజెస్ సోషలు అలా నెక్స్ట్ ఇంకా అప్పటికి అన్నీ కూడా సబ్జెక్ట్స్లో కూడా సేమ్ మార్క్స్ టై అయిపోతే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అనేది చూస్తారు అప్పటికి కూడా సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే వాళ్ళకి హాల్ టికెట్లో ఎవరిది తక్కువ నెంబర్ అయితే వాళ్ళకైతే ఈ సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీనివల్ల వల్ల సేమ్ మార్క్స్ ఉన్న మా ఫ్రెండ్కి వచ్చింది నాకు రాలేదు అంటే రీజన్ ఇది సో అది కూడా ఒక్క సీట్ మిగిలి లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నవారికే ఇలా జరుగుతుంది సో సేమ్ మార్క్స్ ఉన్నవారికి కూడా ఎక్కువ మార్క్స్ ఉంటే అప్పటికి సీట్లు ఉంటే అందరికీ కూడా సీట్ అనేది వస్తుంది అలాగే చాలా మంది నా దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అవి ఉన్నాయి అని అంటున్నారు సో మీరు అప్లై చేసినప్పుడు ఈ సర్టిఫికేట్స్ కూడా అప్లై చేయండి మీరు అప్లై చేస్తేనే మీకు స్పెషల్ కేటగిరీలో కూడా ఛాన్స్ అనేది ఉంటుంది జనరల్లో రాకపోయినా స్పెషల్ కేటగిరీలో కూడా ఛాన్స్ వస్తుంది అలాగే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వారు అంటే ఏ స్కూల్కి ఈ మార్క్స్ యాడ్ చేస్తారో నేను ఆల్రెడీ వీడియోలో అయితే చెప్పాను సో దానికి సంబంధించి అన్ని వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వీడియో చూడండి ఇంకా అప్పటికి ఆ వీడియోస్లో లేని డౌట్స్ అయితే కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అండ్ యాక్టివ్ ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్